య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ నమ ఆకాశం కిందున్నటువంటి దేశాలలో భారతదేశం యొక్క వైభవాన్ని భారతదేశం యొక్క నాగరికతని భారతదేశం యొక్క సంస్కృతిని వ్యాప్తి చేసినటువంటి మన ఆధునిక మహానుభావుడు స్వామి వివేకానంద అమెరికాలో భారతదేశం గురించి ప్రచారం చేయడంలో భాగంగా ఆధ్యాత్మిక సమావేశంలో ఒక అమెరికన్ ఆయన్ని ఈ విధంగా అడిగారు స్వామీజీ మీరు చెప్పిందంతా కూడా మేము విన్నాం అద్భుతమైనటువంటి వారి యొక్క అంటే మీ భారతీయుల యొక్క జీవన విధానాన్ని ఆ జీవన విధానానికి అవసరమైనటువంటి మూల భూమికను పోషిస్తున్నటువంటి ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ వేద వాంగ్మయం కానీ మమ్మల్ని చాలా ఆకర్షించాయి అంటే ఇవన్నీ కానీ అధ్యయనం చేసినట్లయితే మమ్మల్ని జ్ఞాని అంటారా అని అడిగాడు స్వామి సరళంగా సుందరంగా నవ్వుతూ జ్ఞాని అని నిన్ను నువ్వు అనుకునేదానికి ఈ ప్రపంచంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అవన్నీ చదవడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది ప్రతిరోజు ఒక అరగంట నీతో నువ్వు కానీ మాట్లాడుకుంటే నువ్వు అవుతావు అన్నాడు ఆ సందర్భంలో అతనికి అర్థం కాదు అతనికే కాదు అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా అర్థం కాదు అప్పుడు స్వామి వాళ్ళందరికీ అర్థమయ్యేటటువంటి కృతయుగంలో జరిగినటువంటి ఒక చిన్న గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఒక చిన్న కథని వాళ్ళకి సరళ సుందరంగా వినిపించాడు కృతయుగంలో వేద అధ్యయనం చేసేటటువంటి ప్రక్రియలో వేద పాటు అరవై నాలుగు కళలని అధ్యయనం చేసేటటువంటి ప్రక్రియలో ముందు కొనసాగుతున్నటువంటి ఒక గురుకులంలో విద్యార్థులకి విద్యా బోధనని గురువుగారు బోధిస్తూ ఉంటే గురువుగారి పత్ని మాతృస్థానంలో ఉండి ఆ విద్యార్థులందరికీ కూడా వంటని ఆత్మీయతాపూర్వకంగా అందించేది అయితే ఆ వంటలో ఉన్నటువంటి ఆ కూరలు ఇత్యాది విషయాలని ఆముదంతో ఆవిడ తయారు చేసి తన బిడ్డలైనటువంటి ఆ విద్యార్థులకి అందించేది విద్యార్థులు సంతృప్తిగా అమృతంతో సమానంగా తినేవాళ్ళు ఒక్కరోజు ఒక్క విద్యార్థి ఏమడిగా అంటే అమ్మ ఈరోజు మీరు కూర ఆముదంతో ఉండినట్టున్నారు అని అన్నాడు వెంటనే ఆమె నాయన నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాల కోసం ఇక్కడికి వచ్చి సంబంధం లేనటువంటి విషయాలని నిన్నటిదాకా అమృతంతో సమానంగా భావించిన ఆహార పదార్థాల్లో వచ్చినటువంటి గుర్తింపుని ఏదైతే ఉందో అది అజ్ఞానం నువ్వు వచ్చింది చదువు కోసం చదువు మీద దృష్టి పెట్టు ఈరోజే కాదు నువ్వు చేరిన నాటి నుంచి ఆముదంతో తయారు చేయబడ్డటువంటి వంటలని వడ్డిస్తున్నాను కానీ ఈ రోజు నీ ఆసక్తి మారింది అన్నది అంటే ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే ప్రతి ఒక్కడూ జ్ఞాని అయి ఉన్నాడు జ్ఞాని అయ్యాను అయి ఉన్నాను అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే ఏమిటి నేను ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నానో ఎందుకు ఇక్కడ ఉన్నానో ఇక్కడ ఉండి నేనేం చేస్తున్నానన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి అందుకనే మనం రావణాసురుని ఉదాహరణగా తీసుకోవచ్చు రావణాసురుడు అద్భుతమైనటువంటి మేధావి పండితుడు విద్వత్తు కలిగినటువంటి వాడు సుపరిపాలనా దక్షుడు అయినప్పటికీ తను ఒక్క అరగంట కూర్చొని విశ్లేషణ తన గురించి తాను తను ఎవరు తన యొక్క జీవితం ఏమిటి తన యొక్క జీవనం ఏమిటి తన యొక్క అలవాట్లు ఏమిటి తన యొక్క వాక్ ఏమిటి తను వింటున్నదేమిటి తను తింటున్నదేమిటి తను ఉంటున్నదేమిటి ఈ విషయాలన్నీ ఆలోచించుకోలేదు కాబట్టే అవివేకమైనటువంటి పని చేసి తన జీవితాన్ని తనని నమ్ముకున్న వాళ్ళ యొక్క జీవితాలని చీకటి మయం చేశాడు కాళరాత్రికి అందించి వంశ నాశనానికి కారణమయ్యాడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా తమని మేధావులు అనుకోవడం కాదు కదా నిజంగా స్వామి వివేకానంద చెప్పినట్లు కనీసం ఒక్క అరగంట మనతో మనం మాట్లాడుకుంటే మనం ఎవరో మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తా ఉన్నామో తెలుస్తుంది మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుస్తుంది మనం ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుంది మనం ఏం తింటున్నామో తెలుస్తుంది మనం ఏం వింటున్నామో తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు వస్తు సమాజాన్ని నీ చుట్టూ ఎంత నిర్మించుకున్నా ఎంత ఆర్థికమైనటువంటి వసతి సౌకర్యాలని నువ్వు పెంపొందించుకున్నా నువ్వెవరో నీకు తెలియనప్పుడు అవన్నీ వృధా ఆధునిక కాలంలో కూడా మన దక్షిణాదిలో అరుణాచలేశ్వరుని యొక్క ప్రియపుత్రునిగా ప్రపంచంలో పాల్ బ్రంటన్ లాంటి మేధావులు సైతం ఆయన పదాక్రాంతం చేసుకున్నటువంటి అనడం కంటే పదాక్రాంతం అయ్యేంత ఎత్తుకి ఎదిగినటువంటి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరమైనటువంటి రమణ మహర్షి గారు కూడా ఇదే చెప్పారు నేను అనే మాటలకి నువ్వు అర్థాన్ని కానీ తెలుసుకోగలిగితే అదే నీ పరమార్థం అదే జ్ఞానానికి తొలి మార్గము మనమందరం కూడా ప్రపంచానికి వెలుగునిచ్చే ఆధ్యాత్మిక సంపదకు మనం వారసులం ప్రపంచంలో అన్ని దేశాలు అనేక రకాలైనటువంటి విషయాలకు అవి వారసత్వాన్ని కలిగి ఉన్నాయి జపాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుంటుంది జర్మనీ పారిశ్రామిక రంగంలో ముందుంటుంది అమెరికా అఖండమైనటువంటి సైనిక శక్తితో అనేక రకాలైనటువంటి వస్తు సముదాయ సృష్టితో ముందుంటుంది బ్రిటన్ సామ్రాజ్యవాద జయంతో ముందుంటుంది ప్రతి దేశానికి కూడా కొన్ని మూలాలు ఉన్నాయి ఆ మూలాలను అవి కాపాడుకుంటున్నాయి దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికత మన వారసత్వం ఆధ్యాత్మికతని మనం మరిచిపోతూ ఉన్నాం అందుకనే వివేకానందుడు కూడా ఒక మాట అంటాడు కాంక్వర్డ్ యువర్ సెల్ఫ్ కాంక్వర్డ్ విత్ యువర్ స్పిరిచువాలిటీ మరి మనం ఈ ప్రపంచాన్ని జయించాలి అనుకుంటే స్పిరిచువాలిటీతో మాత్రమే మనం జయించగలం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు దానికోసం మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక్క మాట మర్చిపోకుండా ఉంటే చాలు ఈ దేశానికి తాత్వికతని అందించినటువంటి మహానుభావులైనటువంటి మన పూర్వీకుల యొక్క మార్గంలో మనం నడిస్తే చాలు ఓ వివేకానందుడి యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి ఓ అరవింద ఘోష్ లేకపోతే మహర్షి అరవింద్ల యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి రమణ మహర్షి యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి నీమ్ కరోలి బాబా జీవితాన్ని అధ్యయనం చేసి మాతా అమృతానందమయ్య జీవితాన్ని అధ్యయనం చేసి వాళ్ళందరికీ కూడా మూలమైనటువంటి భారత భాగవత ఇతిహాసాలని ఉపనిషత్ వాంగ్మయాన్ని మనం కాని చదువుకుంటే ఈ ప్రపంచంలో మనం మరొక్కసారి జగద్గురు స్థానంలో ఉంటాం అలా జగద్గురు స్థానంలో ఉండడానికి మనల్ని నడుపుతున్నటువంటి మనల్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి మన బీకేఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక మంచి మాటలో మరోసారి కలుద్దాం అంతవరకు మనం స్వామి వివేకానంద వివేకవంతమైనటువంటి మార్గంలో స్వామి వివేకానంద చెప్పినటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని గ్రహించడంలో మనం కాలాన్ని గడుపుతాం కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అన్న మాటను స్మరిద్దాం జై హింద్ thank you